హాసిని వదిన తెలుసో తెలియకో అలా ప్రయోగం చేసింది కాబట్టి నైని వదినకి మంచి జరిగింది కదా నైని వదిన ప్రేమ పడుతోందని అర్థమయ్యింది కదా ఇదంతా మన మంచికే అని విక్రాంత్ అంటాడు అయితే ఇదేంటి అని సుమన తన చేతిలో ఉన్న ఖాళీ విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది ఎక్కడిది నీకిది అని విక్రాంత్ అడుగుతూ ఉంటాడు అంటే హాసనక్క రెండుసార్లు విష ప్రయోగం చేయాలని చూసిందా కిచెన్లో డస్ట్బిన్లో ఉంటే తీసుకువచ్చాను అని సుమన అంటుంది హాస్యని వదిన రెండుసార్లు అటువంటి ప్రయోగం ఎందుకు చేస్తుంది ఇంకెవరో దీనిని ప్రయోగించారు అది ఎవరన్నది కనిపెట్టాలి అని విక్రాంత్ ఆ విషం బాటిల్ని చూస్తూ అనుకుంటూ ఉంటాడు తర్వాత పవన్మూర్తి గాయత్రీదేవి ఫోటో గోడకు తగిలించి ఉంటే ఆ కింద ఒక గిన్నెలో నీళ్లు పెట్టి ఫ్లవర్స్ని వేసి ఉంటారు దాంట్లో చేయిని తిప్పుతూ దురందరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఇంట్లో లేకపోవటమే మంచిదైపోయింది డోడ్ ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న టెన్షన్ పడుతున్నాం తెలుసా అని పవన్మూర్తి చెప్తూ ఉంటాడు అప్పుడే విశాలాక్షి అక్కడికి వచ్చి సోదరా ఆ నీళ్ళలో చేయి పెట్టి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏమీ లేదమ్మా ఫోన్ మాట్లాడుతూ ఈ నీళ్ళలో చేయి పెట్టి తిప్పుతూ ఆడుకుంటున్నాను అని పావన్మూర్తి చెప్తాడు అలా నీటిని వృధా చేయకూడదు సోదర అని విశాలాక్షి చెప్తుంటే అవి మంచి నీళ్ళు ఏ నీళ్ళో ఏదైతేనేంటి నీకెందుకు అని సుమన వచ్చి అక్కడికి అరుస్తూ ఉంటుంది ఏ నీళ్ళైతే ఏంటి వేటిని కూడా వృధా చేయకూడదు కదా అవి మామూలు నీళ్లు కాదు చెప్ చూపించే నీళ్లు అని విశాలాక్షి అంటే ఏంటి చూపించే నీళ్ళ ఎప్పుడు చూడలేదు వినలేదు అని హాస్యని అంటుంది అయితే ఇప్పుడు కంటారా అని విశాలాక్షి అంటే ఇప్పటికిప్పుడు ఎవరు కాన్పతారు అని వల్లభ అంటాడు కనడం అంటే చూడడం అనే ఇంకో అర్థం కూడా ఉంది బావగారు అని డైని అంటుంది వీడికి ఆ అర్థాలు తెలిస్తే మధ్యలో ఇలా ఎందుకు అడ్డుపడతాడు అని తిలోత్తమ అంటుంది పర్లేదులే అమ్మా అన్నయ్యకి తెలియదు కాబట్టి అలా మాట్లాడాడు విశాలాక్షి ఇంతకు నువ్వు ఆ నీళ్ళలో ఏం చూపించాలనుకుంటున్నావు అని విశాలి అండంతో నైని అమ్మ ప్రాణగండానికి కారుకులెవరో చూపించాలనుకుంటున్నాను అని విశాలాక్షి చెప్తుంది ఇంకెవరు హాసనక్కే కదా బుక్కులో పేరు కూడా చదివేసింది కదా అని సుమ్న అంటే పొద్దున విషప్రయోగం కూడా చేసింది కదా అని తిలోతమ్మ అంటుంది అక్క నా మంచి కోసమే చేసింది అక్క ఎప్పుడూ నా ప్రాణాలు తీయాలనుకోదు అది నిరూపించటానికే కదా చేసిందని మీకు కూడా తెలుసు అని నయని అంటుంది అది సరే కానీ నయనమ్మని కాపాడేది ఎవరు మీలో అని విశాలాక్షి అంటుంది అదేం మాట విశాలాక్షి నైని కాపాడుకోవటానికి మా ప్రాణాలను కూడా అడ్డు వేస్తాము మాలో అందరము సిద్ధమే అని విక్రాంత్ అంటే అందులో డౌటే లేదు అని నైని ఎంత మంచిదో నైని కోసం మేమేమైనా చేస్తామనడానికి ఇంకా వేరే కారణాలే అవసరం లేదు అని విశాల్ కూడా చెప్తాడు నేను తన తోడబుట్టిన చెల్లెల్ని ఇందులో డౌట్ ఏమీ లేదు నేను కూడా అందరికంటే ముందే ఉంటాను అని సుమన అంటుంది నేను అంతే అని తిలోత్తమ అంటే అంతే అంతే అని వల్లభ అంటాడు నేను పోయినా పర్వాలేదు కానీ నయని చెల్లి మాత్రం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను అని హాస్యని చెప్తోంది నా పిల్లం భలే జోకులేస్తోంది మమ్మీ తన వల్లే నైనికి గండమని తెలిసి కూడా మళ్ళీ నా ప్రాణాలు అడ్డు వేస్తాను కాపాడుకుంటానని ఎలా జోకులు వేస్తోందో చూడు అని వల్లభ అంటాడు ఇందులో తప్పేముంది నేను అబద్ధాలు కూడా చెప్పటం లేదు నైని చెల్లి కోసం నా ప్రాణాలను కూడా ఇచ్చేస్తాను అని హాసిన్ చెప్తుంది మరి ఎందుకు పెద్దమ్మ అబద్ధాలు చెప్తున్నావు అని విశాలాక్షి అంటుంది నేనేం అబద్ధాలు చెప్తున్నాను నా ప్రాణాలు ఇస్తానని చెప్తున్నాను కదా అని హాసిన్ అంటే మరి నువ్వు ప్రాణాలని ఇస్తానని చెప్తున్నప్పుడు నీ వల్లే ప్రాణగండం అన్నది అబద్ధమే కదా పెద్దమ్మ అయితే నువ్వు బుక్కులో పేరు అబద్ధం చెప్పావు కదా అని విశాలాక్షి అంటుంది ఏంటి హాసినక్క అబద్ధం చెప్పిందా అని సుమన అంటే మరి హాసనమ్మ కాకపోతే మనలో ఇంకెవరి పేరు వచ్చి ఉంటుంది అని పావన్మూర్తి అంటాడు ఎందుకదిన అబద్ధాలు చెప్పావో మరి నీ పేరు రాకపోతే నిన్ను అందరూ అపార్థం చేసుకున్నారు కదా అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటాడు అవును కదక్క ఇప్పుడు విశాలాక్షి చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే అందరూ నిన్ను ఎంతలా అపార్థం చేసుకున్నారు అని అందరూ నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటే నేను చూసి తట్టుకోలేనక్కా అని నయని అంటుంది లేదు విశాలాక్షి అబద్ధం చెప్పింది నా పేరే వచ్చింది అని హాస్యని చెప్తోంది మరి నేను అబద్ధం చెప్తున్నట్లయితే మరి ఇంకెవరి పేరు వచ్చింది అన్నది నిజమైతే చెప్పాలి కదా పెద్దమ్మ అని విశాలాక్షి చెప్తోంది వద్దు వద్దు చెప్పొద్దు అని హాసిని నోరు జారుతుంది హమ్మని నువ్వు చెప్పొద్దు అన్నావంటే ఇంకా వేరే వాళ్ళ పేరు వచ్చిందనే కదా అర్థం ఇన్ని అబద్ధాలు నువ్వెప్పుడు నేర్చుకున్నావే అని వల్లభ అంటాడు కొంపతీసి నా పేరు చెప్తే ఇంకేమైనా ఉందా అని తిలోతమ మనసులో అనుకుంటూ ఉంటే మా మమ్మీ పేరు వచ్చినా సరే చెప్పేసేయ్ ఐ డోంట్ కేర్ అని వల్లభ అంటాడు నువ్వు నోరు మోసుకుంటావా అది మన పేర్లు చెప్పి నా ప్రాణాలు తీయించేసినా తీయించేస్తుంది అని తిలోతమ అంటుంది చెప్పక్క చెప్పు అని సుమ్న అంటే వదిలేసే చిట్టి అని హాసిన్ అంటుంది చూడక్క నువ్వు ఆ పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే నువ్వు ఎందుకక్క చెప్పకుండా మొండికేస్తున్నావు అని నయని అంటుంది నువ్వు ఎవరి పేరు చెప్పినా వాళ్ళు అయితే కోపం పెంచుకోలే అక్క చెప్పేసే అని నయని చెప్తుంటే అవును వదినా అని విశాల్ అంటాడు ఇంతవరకు నువ్వు వాళ్ళ పేరు చెప్పకుండా ఉన్నావంటే వాళ్ళ కోసం ఎంత డేర్ అండ్ డాషింగ్గా నీపై వేసుకున్నావో అర్థమవుతోంది కదా చెప్పేసే వదినా అని విశాల్ అంటాడు హాసనక్క తను మొగుడిని కాపాడుకోవటం కోసమే పేరు చెప్పకుండా ఇలా చేస్తోంది ఖచ్చితంగా వల్లభ బావుగారి పేరే వచ్చి ఉంటుంది అని సుమ్న అంటుంది ఏంటి నేనా ఒక్కసారి నా ముఖం చూసి మాట్లాడండి అని వల్లభ అంటాడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కారణం అవుతావేమో లేరా వల్లభా అని తిలతం అంటే ఒక్కసారి నా ముఖం చూస్తే పరోక్షంగానైనా కారణం అవుతాననిపిస్తోందా మమ్మీ అని వల్లభ అంటాడు వదినా ప్లీజ్ ఆ పేరు చెప్పేయండి లేకపోతే మనలో మనకే గొడవలు వస్తాయి అని విక్రాంత్ అంటాడు లేదు విక్రాంత్ నేను చెప్పలేను నన్ను వదిలిపెట్టేయండి నేను అబద్ధమే చెప్పాననుకోండి నిజమైతే నేను చెప్పను అని హాసిని అంటోంది హాసనమ్మ ఎలాగో చెప్పట్లేదు నువ్వే చెప్పేసే సోదరి అని పావన్మూర్తి అంటాడు ఏమో ఈ పిల్ల కూడా అబద్ధం చెప్తుందేమోనని తిలోతమ వల్లభ అంటాడు నేను అబద్ధం చెప్పినా నిజం చెప్పానో లేదో నన్న విషయం అయితే హాసిని పెద్దమ్మకి తెలిసిపోతుంది కదా అని విశాలాక్షి అంటోంది సోదరి నువ్వే చూపించేసేయమ్మా వాళ్ళు ఎవరో అని పావన్మూర్తి ఆడంతో నేను కాదు ఈ నీళ్లు చూపిస్తాయి అని విశాలాక్షి చెప్తోంది ఏంటి ఆ నీళ్ళని తాగలనా అని వల్లభ అంటే రే నువ్వు నోరు మోసుకుంటావా ముందు చెప్పేది విను అని తిలతో అంటుంది ఎలాగో చెప్పమ్మా అని విశాల్ అంటాడు నయనమ్మ తప్పించి అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఈ నీళ్లలో మీ చేతిని ఆడించండి ఎవరైతే నయనమ్మ ప్రాణగండానికి కారకులో వాళ్ళు చేయిని ఆడించినప్పుడు ఈ నీళ్ళ రంగు మారిపోతుంది అని విశాలాక్షి చెప్తుంది మమ్మీ మొదట నువ్వే వెళ్ళు అని వల్లభ అంటాడు నీళ్ల రంగు మారాలా నేనే నిన్ను చంపేస్తాను అని హాసిన్ అంటుంది ఏంటక్క పొద్దునేమో నీ వల్ల ప్రాణగండం అని చెప్పి ఇప్పుడు భలే మాట్లాడుతున్నావే అని సుమన అంటోంది నేను ఎవరేమనుకున్నా సరే ఇప్పుడు చెప్తున్నాను వినండి నా వల్ల చెల్లికి ఎటువంటి ప్రాణహాని రాదు నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను చెల్లిని కాపాడుకుంటాను ఇందులో ఎటువంటి డౌటు లేదు అని హాసిని కంటతడి పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది ముందుగా నేనే పెడతాను చూడండి అని హాసిని చెయ్యి పెడుతుంది ఆడించవే ఆడించు చెయ్యి అని వల్లభ అంటే మీరు కూడా వచ్చి పెట్టండి ఇద్దరం కలిసి ఆడుకుందాం అని హాసిని అంటుంది హాసిని పెట్టినప్పుడు నీళ్ళ రంగు మారదు మారలేదు చూసారా అని హాసిని పక్కకు వెళ్తుంది తర్వాత నేను వెళ్తున్నాను అని విక్రాంత్ అంటే నీళ్ళ రంగు మారదులేండి అని సుమన అంటుంది అప్పుడు విక్రాంత్ కూడా చెయ్యి చేయి పెట్టి నీళ్ల రంగు మారలేదని పక్కకు వస్తాడు సుమన ఇప్పుడు నువ్వు పెట్టు అని విశాలాక్షి అండంతో తల పెడితే తడిచిపోతుంది కానీ చెయ్యి కదా పెట్టమన్నారు సరే పెడతానని సుమన పెడుతోంది నీళ్ల రంగు మారదు తర్వాత మూర్తి పెడతాడు అప్పుడు కూడా నీళ్ల రంగు మారదు మమ్మీ ఇప్పుడు నువ్వు పెట్టు అని వల్లభ అంటే ముందు నువ్వు పెట్టరా అని తిలోత్తమ అంటోంది నీల రంగు మారుతుందని అత్తయ్య అని నైని అంటే నాకు అటువంటి ఉద్దేశమే లేదు అలాంటి ఉద్దేశమే ఉంటే కథ వేరేగా ఉంటుందని తిలోత్తమ అంటోంది ఆలస్యం అవుతోంది కానివ్వండి అని విశాలాక్షి చెప్పడంతో సరే నేనే పెడతానని వల్లభా చెయ్యి పెడుతూ ఉంటాడు మర్యాదగా బాగా పెట్టండి డిప్పం మీద కొడతాను జాగ్రత్త అని హాసిని ఆ పెడుతున్నాను లేవే అని వల్లబా బాగా చెయ్యిని ముంచేస్తాడు అప్పుడే హాసిని గట్టిగా కేకలు పెడుతూ ఉండటంతో అయ్యబా బోయ్ అంటూ వల్లబా టెన్షన్ పడుతూ అరుస్తూ ఉంటాడు ఏమైంది ఎందుకే అలా అరిచావు ఇంకా నీళ్ళ రంగు మారిందనుకున్నానే అని వల్లభా అనడంతో మిమ్మల్ని భయపెట్టడానికే నేను ఇలా అరిచాను అని హాసిని జోక్ చేస్తూ ఉంటుంది తిలోత్తమ వంతు రాగానే అవసరమా ఇలాంటి పరీక్షలన్నీ కూడా అని తిలోత్తమ అంటోంది అందరూ వరుస పెట్టి పెడుతున్నారు కదమ్మా నీ వరకు వచ్చేసరికి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పెట్టమ్మా పెట్టు అని విశాల్ అనడంతో తిలోత్తమ కూడా చెయ్యి పెడుతుంది అరే మా మమ్మీ చెయ్యి కూడా పెట్టేసింది ఇప్పుడు నీళ్ల రంగు మార్లేదు మార్లేదు అని వల్లభా ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అత్తయ్య ప్రాణాలు తీస్తానని చెప్తే ఈ పరీక్షని ఆపేస్తారనుకుంటే ఆపడం లేదు కదా అని హాసిని టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ విశాలాక్షి ఇప్పుడు నేను పెడతాను అని విశాల్ అనడంతో నీళ్ల రంగు మారదు ఎందుకంటే నైని వదిన కోసం ఎన్ని జన్మలెత్తినా విశాల్ బ్రో తన ప్రాణాలని అడ్డు వేస్తాడు కానీ కారకుడైతే కాడు అని విక్రాంత్ అంటాడు చూడమ్మా విశాలాక్షి ఇప్పుడు నేను పెట్టిన తర్వాత కూడా నీళ్ల రంగు మారకపోతే నైనికి ఎటువంటి భ్రాణఖండం రాదని నమ్మొచ్చు కదా అనే అండంతో అలాగే నాన్న పెట్టండి నాన్న అని విశాలాక్షి చెప్తోంది విషాలు చెయ్యి పెట్టగానే నీళ్ల రంగు మారిపోవటంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు